నిన్న మొన్నటి వరకు టీకా అంటేనే భయపడేవారు కోవిడ్ వారియర్స్ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపలేదు అప్పుడు వద్దన్న జనమే ఇప్పుడు టీకా వేయండి సార్ అంటూ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కడుతున్నారు సిక్కుల్లో వైరస్ వద్దు వ్యాక్సినే ముద్దు అంటున్నారు జనాలు శ్రీకాకుళం జిల్లాలో వ్యాక్సినేషన్ పంపిణీ వేగవంతంగా సాగుతోంది టీకా మహోత్సవంలో భాగంగా జిల్లాలో వ్యాక్సిన్ పంపిణీ మొదలైంది యాభై లోపు వారికి వ్యాక్సినేషన్ చేస్తున్నారు అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి వ్యాక్సినేషన్ అందించడం లేదు రిమ్స్ తో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం రెండు వందల యాభై రూపాయలు చెల్లించి టీకాను పొందే సదుపాయం కల్పించారు ఎంపిక చేసిన సచివాలయాల్లోనూ వ్యాక్సిన్ అందిస్తున్నారు జిల్లాలో రోజుకు రెండు వందలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి దీంతో ఉదయం ఏడు అయ్యేసరికి వ్యాక్సిన్ వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు జనం సెంట్రల్ గవర్నమెంట్ అవునండి స్టేట్ గవర్నమెంట్ అవునండి చాలా ఎన్ని పనులున్నా వాళ్ళకి చాలా చేయవలసి ఉన్నా కూడా ప్రజల సంక్షేమ సంక్షేమం గురించి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆలోచించి గా కూడా వ్యాక్సిన్ అనేది మనకి ఇండియాలో బాగానే రిలీజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఫిబ్రవరి ఇరవై నాలుగుని రిన్స్లో వేయించుకున్నాను కోవిషీల్డ్ ఇప్పుడు కూడా కోవిషీల్డ్ అని అడిగారు అది వేయించుకున్నాను అప్పుడు మామూలుగా ఉంది టీకాల డోసులు నిల్వ ఉన్నప్పుడు వద్దన్న జనం ఇప్పుడు వ్యాక్సిన్ అంటే చాలు క్యూ కట్టేస్తున్నారు అయితే జనంలో వచ్చిన మార్పుతో అధికారుల్లో సంతోషంతో పాటు ఆందోళన మొదలైంది అందుకు కారణం వ్యాక్సిన్లు నిండుకోవడమే ఒక డోసు వేయించుకున్న వారి కోసం రిజర్వ్ చేసిన టీకాలు కూడా నిండుకున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం టీకా మహోత్సవం నిర్వహించమని చెప్పిన తొలి రోజే ఈ పరిస్థితి ఏర్పడడంతో అధికారుల్లో ఆందోళన ప్రజల్లో నిరాశ నెలకొన్నాయి నుంచి మన జిల్లాలో జిల్లా స్టార్టింగ్ నుంచి కూడా మనకి స్పందన అనేది బాగానే ఉంది ఇప్పుడు మన ఏమిటంటే ఇప్పుడు అర్బన్ ఏరియాలో సచివాలయ పరిస్థితి మనం ఏవైతే పరిధిలో సచివాలయ పరిధిలో మనం ఉన్నటువంటి ప్రతి సచివాలయాలకి మనం ఇప్పుడు వ్యాక్సినేషన్ జరుపుకుంటున్నాం ప్రతిరోజు పదహారు పిహెచ్ఎస్ లో జరుగుతూ ఉంది రానున్న రెండు మూడు రోజుల్లో వ్యాక్సిన్ వస్తేనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉంది ప్రస్తుతం జిల్లాలో వ్యాక్సిన్ అందుబాటులో లేదు